आंध्र राष्ट्र साधन को आमरण निराहार दीक्ष चेसी प्राणालर्पिंचिन अमरजीवी पोट्टी श्रीरामुलु नेटि तरानिकि आदर्शमनी आयन त्यागं चिरस्मरणीयमनी देवादाय धर्मादाय शाख मंत्री वेल्लंपल्ली श्रीनिवासराव अन्नारु। अमरजीवी पोट्टी श्रीरामुलु 68वा वर्धंति संदर्भंगा विजयवाडलो पोट्टी श्रीरामुलु विग्रहानिकि मंत्री वेल्लंपल्ली पूलमालल वेसी निवाळ्लर्पिंचारु। ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పొట్టి శ్రీరాముల ఆశయ సాధనకు నేటి తరం కృషి చేయాలన్నారు। చంద్రబాబు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నవనిర్మాణ దీక్షల పేరుతో పొట్టి శ్రీరాములను అవమానపరిచిన వ్యక్తి అన్నారు। పొట్టి శ్రీరాములు గారికి గౌరవం ఇచ్చిన వ్యక్తి మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి అని అన్నారు। అదే విధంగా వారి తనయుడు జగనన్న హయాంలోనే ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ప్రభుత్వం నిర్వహించిందన్నారు। తెలుగు వారందరూ ఐక్యంగా ఉండడమే పొట్టి శ్రీరాములకు ఇచ్చే ఘనమైన నివాళి అన్నారు। పొట్టి శ్రీరాములు ఆత్మ బలిదానంతోనే తెలుగు రాష్ట్రం ఏర్పడిందన్నారు। ఈ కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు కార్యకర్తలు మరియు అర్బన్ ఆర్యవైశ్య సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు। శ్రీరాములు గారి 68వ వర్ధంతి సందర్భంగా విజయవాడ సామరం చౌక్లో అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మండేపూడి చక్రచి గారిని అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది। ముఖ్యంగా మనకు తెలుసు పొట్టి శ్రీరాములు గారు తెలుగు ప్రజలందరూ ఒక రాష్ట్రంగా ఏర్పడాలని చెప్పని సుమారు 58 రోజులు ఆమరణ నిరాహారం చేసి ప్రాణాలను అర్పించిన మహనీయుడు। అటువంటి త్యాగమూర్తి ఫలమే మనకి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది। తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకటిగా ఒక రాష్ట్రంగా ఉండడానికి ఆయన కారకులయ్యారు। కానీ గత ఈ రాష్ట్ర విభజనప్పుడు చూస్తే చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజల్ని విడదీయాలని చెప్పని మీరు విడదీయకపోతే తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం విడదీయాలని చెప్పని కోరుకున్న నీచుడు చంద్రబాబు నాయుడు। అదేవిధంగా గత 5 సంవత్సరాల్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేశాడు ఆంధ్ర రాష్ట్రానికి। ఏదైతే పుట్టి శ్రీరాములు గారి ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కనుక నెల్లూరుకి పుట్టి శ్రీరాములు గారి జిల్లా అని పేరు పెట్టడం కానివ్వండి, అదేవిధంగా అన్ని విధాలు కూడా పుట్టి శ్రీరాములు గారికి తగిన గౌరవం ఇచ్చిన ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు, గత చంద్రబాబు నాయుడు అయితే కనుక నవంబర్ 1 ఏదైతే ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం ఉందో దాన్ని పూర్తిగా కూడా నిర్లక్ష్యం చేసి మనకేదైతే జూన్ 2 తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర విభజన డేట్ ఉందో దాన్ని నవనిర్మాణ దీక్ష దిక్కుమాల దీక్ష అని చెప్పని నవంబర్ 1 పొట్టి శ్రీరాములు గారి త్యాగ ఫలితంగా వచ్చిన రాష్ట్రాన్ని పొట్టి శ్రీరాములు గారిని అవమానపరుస్తూ చంద్రబాబు నాయుడు గత 5 సంవత్సరాల్లో పూర్తిగా కూడా ఆయన విస్మరించడం జరిగింది। కానీ మా ముఖ్యమంత్రి గారు వచ్చాక పొట్టి శ్రీరాములు జయంతి కానివ్వండి నవంబర్ 1 కానివ్వండి ఇట్లా ప్రతి ఒక్కటి కూడా పూర్తిగా పొట్టి శ్రీరాములు గారిని